హాయ్ అండి, శ్రీనివాసన్ నుంచి నేను పార్థని. మావారి కోరిక మీదకి ఈరోజు తయారు చేసిన ఉలవచారు మీ అందరికీ పరిచయం చేస్తున్నాను. ఉలవచారు ఒక సాంప్రదాయమైన తెలుగు వంటకమే. ఇది చాలా రుచికరమైందండి. వేడి అన్నంలో ఉలవచారు వేసుకొని పైన పాల మీగడతో తింటే చాలా రుచిగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఉలవల వల్ల చెప్తాను. ఉలవల్లో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు ఎన్నో పుష్కలంగా ఉన్నాయండి. ఈ ఉలవచారు ఎలా చేశాను అన్నది మీకైతే చూపిస్తాను. ఉలవల చారుకి నేను ఉలవల పేస్ట్ తీసుకున్నానండి. ఈ ఉలవల పప్పుని నానబెట్టి దాన్ని మెత్తగా పేస్ట్ చేసి ఉడకపెట్టి ఇవన్నీ చాలా పెద్ద పని. నాలాంటి పెద్దవాళ్ళకి ఇప్పుడు మార్కెట్లో ఇలా ఉలవచారు పేస్ట్ అయిందే అమ్ముతున్నారండి. అంటే 2 రోజులు నానిన తర్వాత ఉలవలు దాన్ని మళ్ళీ మెత్తగా పేస్ట్ చేయడం అంటే దాన్ని మళ్ళీ విజిల్స్ తీసి ఒక దగ్గర 40 నిమిషాలైనా ఉడకాలి. అలాంటివి కష్టపడకుండా మనం చక్కగా ఈ ఉలవచారు పౌడర్కు పేస్ట్ అమ్ముతున్నారు మాల్స్, సూపర్ మార్కెట్లో వాటిలో. అలా తెలిసి నేను తెచ్చుకున్నానండి. దానికి ఈ ఉలవచారు పేస్ట్ని దానికి ఏంటంటే జీలకర్ర, మెంతులు, ధనియాలు పౌడర్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, 2 వెల్లుల్లి దెబ్బలు. ఇవి ముక్కల్లా తరిగి కొంతమంది వేసుకుంటారు. నేనైతే పేస్ట్ చేసాను, ఎందుకంటే మా వారు ఆ ముక్కలు తీసి పక్కన పెడతారు. చారులో ఒక ముక్కలు ఉల్లిపాయ ముక్కలా అంటారు. అందుకు ధనియాలు, మెంతులు, జీలకర్ర విడివిడిగా వేయించుకొని చక్కగా మెత్తని పౌడర్ కొట్టుకోవాలి. ఆహారాన్ని ఆస్వాదించడం అంటే చాలా చాలా సంతృప్తి ఇస్తుంది మనం చేసే వంటకాలు. అవి ఏంటంటే చేతులు నాకి, అరచేతి నాకి, వేళ్ళు నాకుతూ తినే వంటకం ఏంటంటే ఇదే ఉలవచారేనండి. చాలా బాగుంటుంది. వేడి అన్నంలో మీగడ వేసుకొని తింటే ఆహా అదుర్స్ అంటారు ఆంధ్ర తెలంగాణ వాళ్ళు. తెలుగుగడ్డపై ఈ ఉలవచారు ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. తెలుగువారి పెళ్లిళ్లలో ఈ అంశం లేకుండా మెను ఇప్పుడు ఊహించలేం. ఈ 3 విడివిడిగా వేయించుకున్న తర్వాత మెత్తని పొడి చేసుకొని మనమైతే పక్కన పెట్టేసుకోవాలి. ఇది మనం ఆఖరిలో ఈ ఉలవచారు చేసేటప్పుడు వేసుకోవడానికి అన్నమాట. అలాగే ఉల్లిపాయ 1, తర్వాత 2 వెల్లుల్లి దెబ్బలు పేస్ట్ చేసుకున్నాను. ఉల్లిపాయగా ముక్కలు ముక్కలు తరిగి కొంతమంది వేసుకుంటారు, కానీ మా వారు ఏంటంటే అవన్నీ వెత్తి పెడతారు పక్కకు అనేసి నేను శుభ్రంగా వాళ్ళకి ఏం అడ్డు రాకుండా చక్కగా పేస్ట్ చేసేసాను. ఈ పేస్ట్ చేసిన దాన్ని కూడా మనం పక్కన పెట్టుకోవాలి. పేస్ట్ చేస్తే చక్కని ఇదేంటంటే మొత్తం దాని యొక్క సారవంతా కూడా చారులోకి దిగుతుంది. ఇప్పుడు ఉలవచారు పేస్ట్ తీసుకున్నాం కదా, ఈ ఉలవచారు పేస్ట్ని బౌల్లోకి తీసుకొని చక్కగా విప్పి అందులో పోసుకోవాలి. పేస్ట్ ఏంటంటే ఉలవలు మెత్తగా పప్పుని మెత్తగా ఉడకపెట్టి ఆ రసాన్ని చింతపండు రసం, కారం, ఉప్పు అన్నీ కలిపి ప్రిజర్వేటివ్స్ ఏం లేకుండా ఉంచుతారు. మనం తెచ్చుకొని ఇలా రెడీమేడ్గా నాలాంటి పెద్దవాళ్ళకి ఇది చాలా సదుపాయంగా ఉంది. మా వారి కోరిక మీదకి మా అబ్బాయికి ఒడుగో పెళ్లి టైంలోనే మేము క్యాటరింగ్ వాళ్ళకి ఫుడ్ ఆర్డర్ ఇస్తే వాళ్ళు మాకు ఈ ఉలవచారుని గిఫ్ట్గా పరిచయం చేశారు. అప్పటి నుంచి మా వారు ఉలవచారు అంటే ఇప్పటికైంది ఇన్నాళ్ళకి. స్వీట్ షాప్కి వెళ్తే మా పాప చెప్పిందమ్మా ఇందులో పేస్ట్ ఉంది చూసుకోండి అని. అది అప్పుడు మేము వెళ్ళి తెచ్చుకున్నాం. ఇది నేను రుచి చూశాను ఎలా ఉంది ఈ పేస్ట్ అన్నది. అయితే కరెక్ట్ పాలల్లోనే ఎక్కువ ఏమి లేదండి చింతపండు కారాలు. ఇది సిద్ధం చేయడానికి ఒక సాధారణ వంటమే, కానీ చాలా సమయం పడుతుంది. ఒక గిన్నె తీసుకొని ఒక చిప్పగిన్నెతో ఆయిల్ పోసుకున్నాను. దానికి ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ ఇవి తీసుకొని అవన్నీ చిటపటలాడిన తర్వాత మనం న్యాయంగా ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు అవన్నీ వేసుకొని వేయించుకుంటారు. అలా వేయించుకుంటే ఏంటంటే మా వారు పక్కకు తీసి పెడతారు మా పిల్లలు అనేసి చక్కగా నేను అవన్నీ పేస్ట్ చేసి వేసాను. ఇలాగ కరివేపాకు, పచ్చిమిర్చి, అలా ఉల్లి పేస్ట్ ఏంటంటే ఉల్లి అల్లం పేస్ట్, 2 రెబ్బలు వేసానండి. ఎక్కువ వేసినా మా వాళ్ళు తిన్నారు వెల్లుల్లి. ఇదేంటంటే చక్కగా ఆ 2 చెంచాల పేస్ట్తో ఇదంతా కూడా వేగాలి. వేగి చక్కగా ఎర్రగా వచ్చిన తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి. ఎర్రగా చక్కగా వేగాలి. ఇది వేగిన తర్వాత మనం తగినంత కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. కావాలంటే ఆఖరిలో మళ్ళీ మనం ఉప్పు చూసుకోవచ్చు. ఈ ఉప్పు పసుపు వేసి మనం ఇప్పుడు చింతపండు నీళ్లు తీసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఎందుకంటే పేస్ట్లో అయితే ఎక్కువ చింతపండు లేదండి రసం. అందుకు నేను ఒక పెద్ద నిమ్మకాయ నానబెట్టి చింతపండు రసం పుల్లగా తీసుకున్నాను. 1 గ్లాసు నీళ్లు మళ్ళీ దానికి పోసుకున్నాను. ఈ చింతపండు నీళ్ళల్లో ఇది చక్కగా ఉడకాలన్నమాట. ఇదేంటంటే మధుమేహ నియంత్రణ కూడానండి. మధుమేహ రోగులు కూడా చక్కగా తినవచ్చు ఉలవచారు.
ఇప్పుడు ఏంటంటే మనం ఉలవచారు పేస్ట్ని నీళ్ళల్లో కలిపి పెట్టుకున్నాం కదా, తొలిచి ఆ పేస్ట్ అంతా వేసి బాగా మరగాలి. ఇవన్నీ చక్కగా ఒకదాని వేసుకొని మరిగిన తర్వాత చిన్న రుచికి చిన్న బెల్లం ముక్క అయితే మనం కలుపుకోవాలి. చాలా బాగుంటుంది. చిన్న బెల్లం ముక్క వేస్తే తెలిసి తెలియని రుచి అవుతే ఈ ఉలవచారుకి అదేంటి ఒకలాంటి టేస్ట్ వచ్చింది, తగినంత కారం, ఆహా ఏమి రుచి అంటాం. ఇది తింటే మాత్రం కడుపు ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు కూడా ఇది తగ్గుతుందండి వీటి వల్ల. అలాగే రోగ నిరోధక శక్తి పెంచుతుంది. ఇప్పుడు మనం పౌడర్ కొట్టి ఉంచుకున్నాం కదా ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఇది కలిపి చిక్కగా అయ్యిందాక మరగపెట్టాలి. ఆరోగ్యము, రక్తహీనత, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. మనం బరువు తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడతాయి ఉలవలు. ఇది మరిగితే చాలా బాగుంటుందండి ఆ పౌడర్తో. ఇప్పుడు నేనేం చేశానంటే అది మరిగిన తర్వాత జల్లెడి తీసుకొని మొత్తం వడగొట్టేసుకున్నాను. ఆ పిప్పంతా కూడా గరిటెతో కలుపుతూ దానిలో ఉన్న సారమంతా కూడా ఆ బౌల్లోకి వచ్చేటట్టు మొత్తం కలుపుకుంటూ చక్కగా బౌల్ అంతలో అది మనం కలుపుకుంటూ కిందకి దిగిపోతుంది ఆ చారు అంతా ఉలవచారు. చాలా బాగుంటుందండి కరివేపాకు టేస్టు. అలాగే ఒక మనం వేసిన ఆ పౌడర్తోనే మంచి టేస్టు. ఉలవల్లో పొటాషియం ఎక్కువ ఉండడం వల్ల మన గుండె గట్టిగా ఉంటుందండి, ఆరోగ్యంగా ఉంటుంది. ఇది చూడండి అంతా మొత్తం అంతా గరిటెతో కలుపుకుంటూ ఆ పిప్పి వచ్చిందాక మొత్తం తీసుకోవాలి. నేను ఆ పిప్పిని అయితే పక్కన పెట్టేశాను. ఇంకా పెట్టేసి ఇప్పుడు రెడీ అయిపోయింది వేడి వేడిగా ఉలవలతో రసం. ఇప్పుడు దీని మీద పాలమీగడ వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే మన చేతులు నాక్కుంటూ వేళ్ళు లొట్టలేసుకుంటూ తింటాం. ఇప్పుడు దీనికి పైన కొంచెం పోపు పెట్టుకుందాం, ఎందుకంటే పిప్పి అంతా తీసేసాను కదా. ఆవాలు, ఎండుమిర్చి, చిన్న వెల్లుల్లి రెబ్బ, కరివేపాకు, ఇంగువతో పోపు పెట్టుకొని పైన పాల మీగడ నేనైతే ఇంట్లో మీగడతోనే వేసానండి, బయట నుంచి తెచ్చుకోలేదు. ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలో తింటే మన చేతి అరచేతిని నాకుతూ వేళ్ళు ఒక్కొక్కళ్ళు లొట్టలేసుకుంటూ తింటాం, చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే ఈరోజు పండగే పండగ. ఇదండి శ్రీనివాసన్ నుంచి నేను మీకు ఈరోజు మా వారికి ఎంతో ఇష్టమైన ఉలవచారుని ప్రజెంట్ చేశాను. నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ ఇవ్వడం మర్చిపోవద్దు. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి నా ఛానల్ గ్రోత్లోకి వెళ్ళడానికి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకి మీ పార్థ.